ఆహారంగా మొక్కలోని భాగాలు ఆబ్జెక్టివ్స్ ఈ వీడియో ద్వారా మీరు ఒక మొక్కలో ఆహారంగా ఉపయోగపడే భాగాన్ని గుర్తిస్తారు వివిధ మొక్కలలో ఆహారంగా ఉపయోగపడే భాగాల సమాచారాన్ని సేకరించి పట్టికలో పొందుపరుస్తారు అంతే కాకుండా సుగంధ ద్రవ్యాల గురించి వివరించి మరింత సమాచారాన్ని సేకరిస్తారు మొక్కలు ఇవి భూమిపై కల ఆహారపు వనరులు భూమిపై గల జంతువులు ఆహారం కొరకు ప్రత్యక్షంగా కాని పరోక్షంగా కాని మొక్కలపై ఆధారపడతాయి మరి మొక్క యొక్క ఏ భాగాలు ఆహారంగా ఉపయోగపడతాయి ఇది తెలుసుకోవాలంటే కొన్ని ఉదాహరణలను మనం పరిశీలిద్దాం మొక్కలు ఆహారంగా ఉపయోగపడే భాగం మామిడి మామిడి మొక్కలో ఆహారంగా ఉపయోగపడే భాగం ఫలము మరి పుదీనా మొక్కలు ఆకులను ఆహారంగా ఉపయోగిస్తాం అదే విధంగా చెరకు చెరకులో ఆహారంగా మనం కాండం భాగాన్ని ఉపయోగిస్తాం వేరుశనగలు గింజలను లేదా విత్తనాలను ఆహారంగా ఉపయోగిస్తాం కాలీఫ్లవర్ పేరులోనే ఉందిక మరి ఇందులో ఆహారంగా ఉపయోగపడే భాగం పుష్పం వీటన్నింటిని మనం ఒక పట్టికలో పొందుపరిచి పరిశీలిస్తే వివిధ మొక్కల్లో వివిధ రకాల భాగాలు ఆహారంగా ఉపయోగపడుతూ ఉంటాయి అనే విషయాన్ని మనం నిర్ధారించుకోవచ్చు సుగంధ ద్రవ్యాలు వీటిని ఆహారం తయారీలో ప్రత్యేకంగా ఉపయోగించే దినుసులు ఇవి పరిమళభరితంగా ఉంటాయి అంతే కాకుండా ఆహారానికి పరిమళాన్ని ఇవ్వడానికి రంగుని ఇవ్వడానికి మరియు నిల్వ చేయడానికి వీటిని ఉపయోగిస్తారు కొన్ని ఉదాహరణల ద్వారా సుగంధ ద్రవ్యాల గురించి అవి మొక్క యొక్క ఏ భాగాల నుండి లభిస్తాయో అన్న అంశాలను తెలుసుకుందాం ఏలక్కులు ఇవి మొక్క యొక్క ఫలాలలో ఉన్నటువంటి విత్తనాలు మిరియాలు ప్రతి మిరియం కూడా ఒక ఫలం ఒకే ఒక విత్తనాన్ని కలిగి ఉంటాయి మెంతులు ఇవి విత్తనాలు అదే విధంగా బిర్యానీ ఆకులు పేరులోనే ఉందిగా ఇవి మొక్క యొక్క ఆకు భాగాలు ఇక ధనియాలు ధనియాలు మొక్కలో ఏర్పడేటువంటి విత్తనాలు పసుపు పిల్లలు ఈ పసుపు కొమ్ము మొక్క యొక్క ఏ భాగమో గుర్తించగలరా ఇది మొక్క యొక్క కాండ భాగం లవంగాలు వీటిని కూడా మీరు చూసే ఉంటారుగా ఈ లవంగాలు మొక్క యొక్క ఏ భాగమో గుర్తించగలరా ఇవి మొక్క యొక్క పుష్పం యొక్క మొగ్గలు చివరగా అల్లం ఇది కూడా అల్లం మొక్కలోని కాండ భాగం ఇలా ఇంకా చాలా రకాల సుగంధ ద్రవ్యాలు మీ నిత్య జీవితంలో చూసే ఉంటారుగా వాటిని కూడా సేకరించి అవి మొక్క యొక్క ఏ భాగం నుండి లభిస్తున్నాయో సమాచారాన్ని సేకరించండి సమ్మరీ ఈ వీడియో ద్వారా మీరు వేరువేరు మొక్కలలో వేరువేరు భాగాలు ఆహారంగా ఉపయోగపడతాయి అని తెలుసుకున్నారు అదే విధంగా సుగంధ ద్రవ్యాలు పరిమళభరితంగా ఉంటూ ఆహారానికి మంచి రుచిని ఇస్తాయి అని కూడా తెలుసుకున్నారు